నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి మొదలైంది. నిన్న ఏదైతే రెండవ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందో, రెండవ జాబితాలో ప్రధానంగా వలసదారులకు మాత్రమే టికెట్లు కనిపిస్తూ ఉన్నాయి. సో గతంలో పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకు టికెట్లు రాలేవన్నటువంటి కొంత అలజడి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు అయితే ఇక మల్లికార్జున ఖర్గే గారికి లేఖ రాశారు. ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? ఆ లేఖకి ఏమైనా రిప్లై వచ్చిందా, లేక రాష్ట్ర అధిష్టానం నుంచి ఏమైనా ఫోన్లు వచ్చాయో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిరంజన్ గారు, మీరు రాసినటువంటి లేఖ ద్వారా అక్కడ ఢిల్లీ నుంచి పెద్దల నుంచి కావచ్చు, రాష్ట్ర పెద్దల నుంచి ఏమైనా మీకు కాల్స్ వచ్చాయా? అంటే చాలామంది మా తెలంగాణ చెందినటువంటి గ్రౌండ్ లెవెల్ నాయకులు, కార్యకర్తలు మా యొక్క అభిప్రాయాన్ని అనేది మీరు వెలిపించారనే మాట చెప్పడం, ఇవాళ కూడా కొన్ని పేపర్లలో చూస్తే కూడా సో కార్యకర్తలు అనేది ఏ విధంగా మనస్తాపం చెందుతున్నారనే విషయం కూడా రావటం జరిగింది. నేను అదే విధాన్ని ఖర్గే గారికి నా లేఖలో చెప్పడం జరిగింది. నేను చెప్పింది ఏంటంటే, తెలంగాణలో ప్రజలు అనేది 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన తర్వాత ఒక మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరుకుననేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా 10 సంవత్సరాలు పోరాడినారు, వాళ్ళు కష్టపడ్డారు, నష్టపడ్డారు, తర్వాత ఎన్నో ఉద్యమాలు కూడా చేసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అయితే ఏ ఉద్దేశంతో ప్రజలు అనేది మార్పు కోరుకుంటారో, మార్పు కోరి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిందో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే బీఆర్ఎస్కు చెందిన వారు వచ్చేసేసి పార్లమెంట్లో వాళ్ళకి టికెట్ ఇవ్వటం అనేది అది సముచితం కాదు, ఒకసారి మళ్ళీ రీకన్సిడర్ చేయమని మాత్రం నేను లెటర్లో కోరడం జరిగింది. వారు ఆలోచించాల్సిన అంటే కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకుంటారు. ఇంకా చాలా టైం ఉంది మనకు, ఏది April 25th వరకు మనకు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఉంది. అంతలోపల వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. ఏ విధంగా కార్యకర్తలను కన్విన్స్ చేస్తారో ఆ విధంగా కన్విన్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చెప్పలేము. అది ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులని క్వశ్చన్ అడిగాము. నేను మొన్నటి వరకు దొంగలు, అవినీతి పరులు అన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది అనేది ప్రధానంగా అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు వాళ్ళని అవినీతి పరులు, దొంగలు అన్నారు, ఇప్పుడేమో పార్టీలో చేర్చుకుంటున్నారు, కారణం ఏమిటి? ఇప్పుడు ఆల్రెడీ ఈ మధ్యలో జరిగిన పొలిటికల్ అఫేర్స్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. పార్టీలోకి ఎవరు రావాలన్నా వాళ్ళని ఆహ్వానిద్దామనే మాట, కానీ వాళ్ళు వచ్చేది అన్కండిషనల్గా రావాలనే మాట చెప్తుంది. వాళ్ళు కొన్ని రోజులు పార్టీలో పనిచేసిన తర్వాత వాళ్ళకి ఏమన్నా అవకాశాలు ఉంటే ఇద్దామనే మాట కూడా అందులో మాట్లాడి ఉంది. అది ప్రెస్లో కూడా రావటం జరిగింది. వాళ్ళు రావటానికి ఎవరు వ్యతిరేకంగా లేరు, రావచ్చు. కానీ రాగానే వాళ్ళకు అనేది పెద్దపీట వేయటం అనేది ముందర నుంచిన కార్యకర్తలకు ఎక్కడైనా అది జరిగేది. ముందర నుంచినటువంటి కార్యకర్తలకు కొత్త మనస్తాపం కలుగుతుంది. ఆ మనస్తాపం కలగకుండా చూడండి, మళ్ళీ రికన్సిడర్ చేయండి ఆ లిస్టును అనేది చెప్పటం జరిగింది. అని ఒక సీనియర్ నాయకులుగా, ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని సర్వే ద్వారా ఎంపిక చేస్తుంది. సో అదేవిధంగా ఆశావాహుల నుంచి 309 మంది దాదాపుగా ఆ యొక్క పార్లమెంట్ ఎన్నికల వేళ వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో సర్వేలు నిజంగా చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తుందా, లేదంటే స్పాంటేనియస్గానే ఎంపిక చేస్తుందా? ఇప్పుడు సెలక్షన్ కమిటీ, సెంట్రల్ సెలక్షన్ కమిటీ ఉన్నదో, ఆ ప్రశ్న వాళ్ళని అడగాలి. ఇప్పుడు సర్వేలు చేస్తున్నామంటున్నారు, కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామనే మాట మాట్లాడుతున్నారు, పెద్ద లీడర్లు కొందరు వాళ్ళతో కూడా చర్చలు సాగిస్తున్నామని, అల్టిమేట్ డిసిషన్ అనేది ఏ బేసిస్లో తీసుకుంటున్నా అనేది వాళ్ళకే తెలుసు, అది మన లెవెల్లో లేదు. ఓకే సార్, ఏమనిపిస్తుంది సార్, బీజేపీ ఇప్పటికే ఇక బలంగా ఉన్నాం, ఈసారి మెజారిటీ ఆఫ్ సీట్లు మాయ అంటున్నారు తెలంగాణలో, మీరు కూడా మెజారిటీ ఆఫ్ సీట్లు మాయ అంటున్నారు, సో బీఆర్ఎస్ పాత్ర ఏముంది సార్? ఎందుకంటే బీఆర్ఎస్ ఖాళీ అయ్యి కాంగ్రెస్లో జరుగుతుంది, అటు బీజేపీలో జరుగుతుంది, బీఆర్ఎస్ పాత్ర ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ పాత్ర మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా, అందులో ఉన్న లీడర్లందరూ ఇటు బీజేపీకి పోతున్నారు, ఇటు కాంగ్రెస్లోకే వస్తున్నారు. అసలు బీఆర్ఎస్ పరిస్థితి అనేది అస్తవ్యస్తంగా ఉన్నది. బహుశా ఈ వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు ఒక సీటు కూడా రావటం అనేది కష్టంగానే కనబడుతుంది అది. సో బీఆర్ఎస్ అనేది ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు క్లోజ్ చాప్టర్ అది.
వరుసగా నిన్న మందకృష్ణ మాదిగ కూడా కామెంట్ చేసిండు, కాంగ్రెస్లో రెడ్లీ రాజ్యం నడుస్తుంది, రెడ్డిల రాజ్యం నడుస్తుంది, ఇక మాల రాజ్యం నడుస్తుంది, మాదిగలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా కామెంట్ చేశారు. సో ఇది కేవలం సీట్ల కేటాయింపు మీనే చేసిన అనేది బయట నడుస్తున్న చర్చ. ఏం చెప్తారు? ఇప్పుడు వ్యక్తిగతంగా నేను ఏంటంటే కులము మతాలకు పరంగా నేను మాట్లాడ, ఎందుకంటే ఐఎమ్ ఏ గాంధీయన్. గాంధీ గారు కోరింది ఏంటంటే కుల మత రహితమైన సమాజం కావాలని కోరింది. నేను కూడా కోరేది ఏంటంటే కులమత రహితమైన సమాజం కావాలని. సరే, యువలంతల వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి మాకు ఇంత షేర్ రావటం లేదని చెప్పుకోవటానికి వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ యాజ్ ఎ ప్రిన్సిపల్ గాంధీ అని నేను దాని మీద వ్యాఖ్యానించాను. ఒక మాట, గతంలో 19 సీట్లు గెలిచారు అనుకుంటా, ఐ థింక్ 19లో 14 మంది కూడా మీ సొంత పార్టీ నేతలే పార్టీ మారినటువంటి సందర్భం. ఇప్పుడు వేరే పార్టీ నుంచి మీ పార్టీలో వచ్చి ఇక కండువా కప్పుకొని పోటీ చేస్తున్నటువంటి సందర్భం, రేపు పొద్దున మీకు హ్యాండ్ ఇచ్చి వేరే పార్టీలోకి వెళ్ళారనేటువంటి గ్యారంటీ ఉంది? మనం చూస్తున్నాం కదా, 2014 ఎలక్షన్లు చూసినాం, 2018 ఎలక్షన్ చూసినాం. రాజకీయాలల్లో ఏదైనా సంభవమే. ఇప్పటి రాజకీయాల్లో ఏంటంటే దుర్నీతిని రణరీతి అంటున్నారు అది. సో దుర్నీతి నడుస్తున్నది ఇది. ఇప్పుడు దేశంలో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏది ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ పెట్టేసేసిలే ఆపోజిషన్ లీడర్స్ అనేది కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మా ప్రెస్ మీట్లో చెప్పిన, ఇప్పుడు ప్రపంచంలో 3 ఎన్నికలు ప్రధానమే కంట్రీస్లో, ఒకటి రష్యాలో, ఒకటి అమెరికాలో, ఇప్పుడు భారతదేశంలో. రష్యాలో 4 రోజుల కింద పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం పుతిన్ గారికి అనేది వన్ సైడెడ్ అనేది స్టేజ్ మేనేజ్డ్ ఎలక్షన్స్ నడిపిస్తుందనేసి పత్రికల్లో రావటం జరిగింది. పడుతున్న ఓట్లలో 87%కు పైన అనేది ఓట్లు పుతిన్కే పడుతున్నాయి అనేసి వచ్చింది. ఆపోజిషన్లో ఉన్నతనికి 4.something వచ్చిందనేసి పడ్డది. అయితే రష్యాలో పరిస్థితి అది. మరొక పెద్ద దేశం అమెరికాలోని పరిస్థితి ఏంటంటే, ట్రంప్ గారు ఒక 5 రోజుల కింద మాట్లాడాడు, ఒకవేళ నేను ఓడిపోతే దేశంలో బ్లడ్ షెడ్ అంటే రక్తపాతం జరుగుతుంది అనే మాట ఆయన చెప్పడం. ఇప్పుడు మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, దానికి ఆ 2 దేశాల ఎన్నికలకు మన దేశానికి కూడా సామీప్యం కనబడుతుంది నా దృష్టిలో. ఎందుకంటే ఏ విధంగానైతే ఆపోజిషన్స్ను కార్నర్ చేస్తున్నారో, మా కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ని అనేది ఫ్రీ చేయటం జరిగింది. హిస్టరీలో ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నేను చూస్తుంది ఏంటంటే, ఒక మేజర్ పొలిటికల్ పార్టీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి శ్రీమతి సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, ఖర్గే గారు వీళ్ళందరిలో ప్రెస్ మీట్ పెట్టి ఆర్థికంగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మమ్మల్ని ఎంత ఇబ్బంది పరుస్తున్నారు, మాకులే మా నాయకులు ఎక్కడన్నా పోవాలన్నా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా కనీసం డబ్బులు లేనటువంటి పరిస్థితులు మేము ఉన్నామని వారు చెప్పటం. తర్వాత మొన్న నోటిఫికేషన్ వచ్చింది తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్కు, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా. తమిళనాడు నిన్న టీవీ ఛానల్లో చూస్తే తమిళనాడులో కొందరు పొలిటికల్ లీడర్స్ ఇండ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. అయితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దాడులను ఎదుర్కోవాలనా లేకుంటే ఏది ఎలక్షన్ ఎదుర్కోవాలా? నిన్న రాత్రి చూస్తేలే ఆయనను కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయటం జరిగింది. సో ఈ ఎన్నికల వరకు ఈ 1 మంత్ కేజ్రీవాల్కి సంబంధించి ఈ అరెస్ట్ అనేది ఇన్ని రోజులు డైలీ సీరియల్గా నడిచింది, ఇక్కడ కవిత, అక్కడ కేజ్రీవాల్, కేవలం ఎన్నికల కోసమేనా నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోయింది అనుకోవాలి? చట్టం తన పని తాను చేసుకుంటేనే జస్ట్ ఎన్నికల ముందే ఎందుకు జరగాలి, కోడ్ వచ్చిన తర్వాత ఎందుకు జరగాలి, అంతకుముందే ఎందుకు చేయలేదని నా ప్రశ్న. సరే, ఇప్పుడు ఇది దేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికలది అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇంపార్షియల్గా ఎన్నికలు జరగాలి. ఇంత పెద్ద దేశంలో ఇంపార్షియల్గా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటే కోడ్ వచ్చిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఆగిండ్రు కదా, మీరు ఒక ఎన్నికల వరకు ఆగలేరా? దాని మీద మీ ఇన్వెస్టిగేషను లేకుంటే అరెస్టులు అవి చేయటం ఇన్ని రోజులు ఆగిండ్రు కదా, మరి ఇన్ని రోజులు ఆగితేలే మీరు ప్రజాస్వామ్యంలో మీరు కూడా ఏది ఇంపార్షియల్గా ఎలక్షన్ చేయడానికి జరపడానికి మీరు కూడా ఒక రోల్ ప్లే చేసిన వాళ్ళు లేక మీకు పేరు వస్తుండే, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ. కానీ మీరంత నేరో మైండెడ్గా ఎందుకు చేస్తుండ్రు అది పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రజల్లో ఉంది.
ఓవరాల్గా స్టేట్ విషయానికి వస్తే 100 రోజుల పాటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏమనిపిస్తుంది? ఈ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో సామాన్యుల వరకు చేరుకున్నాయంటే ఏం చెప్తారు? 100%గా పూర్తిగా చిత్తశుద్ధితోటిలే మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయడంకి సాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. రాగానే వారనేది మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం ఇవ్వడం జరిగింది. వేలాది మంది రోజులే బస్సులలో ఉచితంగా సౌకర్యం సంతోషపడుతున్నారు వాళ్ళు. అదేవిధంగా 200 యూనిట్స్కు అనేది ఫ్రీ కరెంటు, అది కూడా ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది, అది కూడా అమల్లోకి ఉన్నది. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేది ఆ పథకం కూడా ప్రారంభమైంది. తర్వాత రేషన్స్ కార్డ్స్ కూడా కొత్తవి ఇస్తామని చెప్పడం జరిగింది. విధి విధానాలు అనేది రూపొందించడం జరిగింది, అవి ఇస్తుండ్రు. సో మన గవర్నమెంట్ అనేది వచ్చే టైంకు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే టైంకు వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయింది. అయినా కానీ వనరులను సమీకరించుకొని చాలా సిన్సియర్గా అనేది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ 6 గ్యారంటీల అమలు వరకు 100% పనిచేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు అయితే సొంత పార్టీ నేతల మీద, సొంత పార్టీకి సంబంధించిన అంశం మీద ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు. ఈ లేఖ మీద మరి ఢిల్లీ పెద్దలు ఎటువంటి రిప్లై ఇస్తారు, రాష్ట్ర నాయకులు మరి ఏమి సమాధానం చెప్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.